హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేవతి స్టాక్స్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్. ఈరోజు రెసిపీ చాలా సింపుల్గా తక్కువ ఆయిల్ యూస్ చేసి టేస్టీగా ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. ముందుగా నేను ఇక్కడ క్లీన్ చేసుకున్న వంజరం ఫిష్ తీసుకున్నాను. ఈ ప్లేస్లో ఏ ఫిష్ అని తీసుకొని పీసెస్ అనేది ఈ సైజ్లో కట్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కారం, రెసి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి, 1/2 పీస్ లెమన్ స్వీట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మసాలా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలాగ పేస్ట్గా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఫిష్ పీసెస్ కూడా వేసుకొని 2 సైడ్ల మసాలా అనేది బాగా పట్టించాలి. అన్ని పీసెస్కి ఇలాగ మసాలా అప్లై చేశాక ఇప్పుడు మూత పెట్టేసి కనీసం 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 అవర్ పాటు ఇలాగ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవాలి. తర్వాత స్టవ్ పైన, ఇక్కడ నేను గ్రిల్ టవా యూజ్ చేశాను, లేకపోయినా మన నార్మల్ దోశ ప్యాన్ యూజ్ చేసుకున్నా సరిపోతుంది. దీనికి ముందుగా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. తర్వాత మసాలా పట్టించుకున్న పీస్ని కొద్ది కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫిష్ ఒక సైడ్ ఫ్రై చేసుకున్నాక నెమ్మదిగా మరొక సైడ్కి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఫుడ్ తక్కువగా యూజ్ చేసే వాళ్ళు కూడా ఫిష్ ఫ్రైని ఇలాగ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫిష్ అనేది మాడిపోకుండా మధ్య మధ్యలో ఆయిల్ అప్లై చేసుకుంటూ మరొకసారి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా టేస్టీగా ఉండి ఫిష్ ఫ్రై మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయండి.